సో ఫ్రెండ్స్, ఇదే మా హోటల్. సో హోటల్కి చుట్టుపక్కల చూడండి, మొత్తం అంతా స్నో మౌంటైన్స్ ఉన్నాయి. చాలా బాగుంది, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట ఈ వ్యూని. అండ్ ఇక్కడ నుంచి మనం ఇలా స్ట్రైట్గా వెళ్తే బస్ తీసుకొని బ్లౌజీకి వెళ్ళిపోవచ్చు. సో ఫస్ట్ అయితే హోటల్లోకి వెళ్ళి ఒకసారి హోటల్ రూమ్ టూర్ చేస్తాను, చూడండి లోపల ఎలా ఉందో చూద్దాము. సో ఈ హోటల్ రూమ్ కాస్ట్ 15,000 రూపీస్ అండి వన్ డేకి. మేము 2 డేస్ ఉన్నాము, 30,000 రూపీస్ పే చేసాం అనమాట. ఇక్కడ అన్ని కాస్ట్లీ, ఇదే కొంచెం చీప్. సో ఫ్రెండ్స్, ఈ హోటల్లోనే మేము 2 డేస్ స్టే చేసాము. చూస్తున్నారు కదా మొత్తం అంతా చెక్కతో చేసింది. ఇలాంటి వాటిని చాలెట్స్ అంటారండి. స్విట్జర్లాండ్లో చాలెట్స్ చాలా ఫేమస్. సో లోపల ఉండే డోర్స్ దగ్గర నుంచి మొత్తం కబోర్డ్స్ అన్నీ కూడా వుడ్తోనే చేసున్నాయి. అండ్ ఇది ఫస్ట్ రూమ్ అండి. సో ఇందులో 2 రూమ్స్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ రూమ్లోని 2 డబుల్ బెడ్ కాట్స్ ఉన్నాయి, ఒక టీవీ, షెల్ఫ్, చైర్, టేబుల్ ఇచ్చారు ఈ ఫస్ట్ రూమ్లో. సో దీనికి ఆనుకునే సెకండ్ బెడ్రూమ్ కూడా ఉంది. దీనికి 2 డోర్స్ ఉన్నాయండి. సో ఇప్పుడు ఈ బెడ్రూమ్లోకి వెళ్ళి చూద్దాము. సో ఈ రూమ్లోని చాలా ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి, లైక్ డబుల్ కాట్, ఒక సోఫా, డ్రెస్సింగ్ టేబుల్, చైర్, టేబుల్, అలాగే టీవీ కూడా ఉందండి ఈ రూమ్లో. సో ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాము. ఈ సోఫాకి కబోర్డ్స్ కూడా ఉన్నాయి కింద ఏమైనా పెట్టుకోవడానికి. అలాగే ఇది డ్రెస్సింగ్ టేబుల్, చాలా చిన్నది, అటాచ్డ్ ఉంది వాల్కి. ఈ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర హెయిర్ డ్రయర్, మ్యాగజైన్, టీవీ రిమోట్స్ ఉన్నాయి. అలాగే కింద ఒక డస్ట్బిన్ కూడా ఉంది. సో ఒకసారి విండోస్ దగ్గరికి వెళ్ళి వ్యూ చూద్దాము అవుట్ సైడ్ ఎలా ఉందో. స్విట్జర్లాండ్లోని ఇక్కడ ఉండే హౌసెస్కి జనరల్గా విండోస్ అన్నీ కూడా గ్లాస్తోనే ఉంటాయండి. సో ఇప్పుడు ఒకసారి బయట చూద్దాము వ్యూ. మొత్తం అంతా మౌంటైన్స్ మీరు ఆల్రెడీ చూసారు కదా హోటల్ బయట నుంచి. సో ఇక్కడ ఇన్సైడ్ నుంచి చూపిస్తున్నాను. ఇది వ్యూ అన్నమాట బెడ్రూమ్ నుంచి, చాలా బాగుంది అసలు. ఇక్కడ రూమ్లోని హీటర్స్ ఉంటాయండి. సో మనకి పర్వాలేదు, లోపల చాలా అనిపించదు. అండ్ అలాగే కింద ఫ్లోర్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉందండి. పైన లైటింగ్స్ దగ్గర నుంచి ఇక్కడ పెయింటింగ్, డెకరేషన్స్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకి టవల్స్ కూడా ఇచ్చారు. సో మీకు ఒకసారి ఫ్రంట్ రూమ్లో ఉన్న షెల్ఫ్ని చూపిస్తాను. ఇది కూడా వుడ్తోనే చేసింది. ఇక్కడ మనకి హ్యాంగర్స్ ఉన్నాయి బట్టలు పెట్టుకోవడానికి. పైన కూడా ఒక షెల్ఫ్ ఉంది. కింద బెడ్షీట్స్, పిల్లోస్ కూడా ఉన్నాయండి ఎక్స్ట్రావి. అలాగే దీంతో పాటు కింద షూ ర్యాక్ కూడా ఉంది. సో ఒక్కసారి మీకు ఈ రూమ్ నుంచి కూడా ఇక్కడ విండోలోంచి ఎలా కనిపిస్తుందో చూపిస్తాను. సో ఇక్కడ నుంచి కూడా వ్యూ చాలా బాగుంది. బయట స్నో మౌంటైన్స్ కనిపిస్తున్నాయి. సేమ్ ఆ రూమ్లో ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంది. అండ్ ఇప్పుడు ఇక్కడ గ్లాస్ డోర్ చూస్తున్నారు కదా, ఇది బాల్కనీ అన్నమాట. సో ఇప్పుడు బాల్కనీలోకి వచ్చాము. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో. వావ్, రియలీ అమేజింగ్. నాకైతే చాలా నచ్చింది హోటల్, ఈ చుట్టుపక్కల ఉన్న వాతావరణం కూడా. సో ఒకసారి బాత్రూమ్ చూపిస్తాను. లోపల బాత్ చేయడానికి ఇక్కడ స్లైడింగ్ డోర్ ఒకటి ఉంది. అండ్ ఇంకా ఒక స్టూల్, ఒక సింక్, ఇక్కడ ఎక్స్ట్రా షాంపూస్ ఉన్నాయి. ఇక్కడ లోపల హీటర్ కూడా ఉంది. సో ఇప్పటిదాకా అయితే మీరు రూమ్ టూర్ చూసారు కదా. సో ఇప్పుడు ఇక్కడ ఎటువంటి ఫుడ్ అవైలబుల్ ఉంది, స్విస్ వాళ్ళు ఎటువంటి ఫుడ్స్ తింటారో చూద్దాము. సో ఇవి స్ప్రింగ్ రోల్స్ అండి. ఇవి పిల్లలకి స్ప్రింగ్ రోల్స్ తీసుకున్నాము. మేము రోస్టీ తీసుకున్నాము. వెజ్ రోస్టీ అంటే ఇది పొటాటో అనమాట. పొటాటో లోపల మనకి ఇక్కడ గ్రీన్ కలర్లోని ఉండే వెజిటబుల్స్ వేస్తారు, అది కొంచెం క్రిస్పీగా చేసిస్తారనమాట. సో ఒకసారి మళ్ళీ మీకు మొత్తం ఫుల్ వ్యూ చూపిస్తాను ఇక్కడ నుంచి. సో హోటల్కి రాగానే లంచ్ అయితే తినేసామండి. తిన్న తర్వాత టైం వచ్చి 3 ఎంతో అయింది. ఈ టైంలో మేము బ్లౌజీ అనే ప్లేస్కి వెళ్ళామన్నమాట. సో అక్కడ సాయంత్రం 7 వరకు ఉన్నాము. తర్వాత మేము మళ్ళీ హోటల్కి వచ్చేసాము. సో బ్లౌజీ అనే ప్లేస్ అయితే చాలా బాగుంది, బ్లూ కలర్లో ఉంటాయి వాటర్ అంతా, దానికి ఒక పెద్ద హిస్టరీ ఉందన్నమాట. సో అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఆ వీడియో అస్సలు మిస్ అవ్వద్దు, అది మంచి టూరిస్ట్ ప్లేస్ అన్నమాట. సో డిన్నర్కి హోటల్కి వచ్చేసాము. సో ఒకసారి సరదాగా స్విస్లో ఏమేమి ఫుడ్స్ దొరుకుతాయో చూద్దాము. ఇది మెన్యూ కార్డ్ అన్నమాట. సో బర్నర్ ఓబర్లాండ్ చూద్దాము ఏమేమి దొరుకుతాయి. ఓకే, సో ఇక్కడైతే చాలా రకాల ఫుడ్స్ దొరుకుతున్నాయి, లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోస్టీస్ ఉన్నాయి, సూప్స్ ఉన్నాయి, పాస్తా, అలాగే స్ప్రింగ్ రోల్స్ ఇవి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఇది వీళ్ళ ట్రెడిషన్ అంట. సో ఇది ఒకసారి టేస్ట్ చేద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ డిన్నర్ సర్వ్ చేసే ముందరే ఒక బ్రెడ్ అలాగే కర్రీ సాస్ ఇచ్చారండి. సో ఇది వాళ్ళ ట్రెడిషన్. సో ఇదైతే చాలా టేస్టీగా ఉంది. సో ఈ సూప్ అయితే చాలా బాగుందండి, ఏదో ఏషియన్ కర్రీ తింటున్న ఫీలింగ్ వచ్చింది.
సో నెక్స్ట్ డిన్నర్కి మెయిన్ కోర్స్ ఆర్డర్ చేసాము. పాస్తా, స్ప్రింగ్ రోల్స్ ఆర్డర్ చేసాము. అలాగే మా వారు రోస్టీ తీసుకున్నారు మళ్ళీ. సో స్విట్జర్లాండ్లోని ఏ హోటల్లో అయినా ఇవే ఫుడ్స్ దొరుకుతాయండి. మన ఫుడ్స్ దొరకవు, మన వాటికి మనం మన ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళాలన్నమాట. సో ఈరోజు డే అయితే ఇలా పూర్తయింది ఫస్ట్ డే. హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఇది హోటల్లో సెకండ్ డే అండి. సో ఇక్కడ ఎక్స్ట్రా షవర్ జెల్స్ ఇచ్చారండి, 2 బాటిల్స్ ఉన్నాయి చిన్నవి. సో ఇది హోటల్ సెకండ్ డే మార్నింగ్, రెడీ అయిపోతున్నాను. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి వెళ్తాము కిందికి. సో సెకండ్ డే బ్రేక్ఫాస్ట్ చాలా ఐటమ్స్ ఇచ్చారు. ఫస్ట్ అయితే ఆరెంజ్ జ్యూస్ ఇచ్చారు అందరికీ. ఇక్కడ స్విట్జర్లాండ్లోని చీజ్ చాలా ఫేమస్ అండి, రకరకాల చీజులు దొరుకుతాయి ఇక్కడ. ఇది బటర్ చీజ్ అన్నమాట. సో ఇది మనము ఇప్పుడు బ్రెడ్ మీద పెట్టుకొని జామ్ వేసుకొని తినొచ్చు. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఫ్రీ అండి, అన్లిమిటెడ్, మీకు ఎన్ని బ్రెడ్స్ కావాలంటే అన్ని తినొచ్చు. అండ్ గిఫలీ ఇచ్చారు. సో కాఫీ తీసుకుంటున్నాను. సో ఈరోజు అయితే సెకండ్ డే కదా, ఈరోజు మేము కండెస్టాగ్ అనే ఒక ప్లేస్కి వెళ్ళామన్నమాట. అంటే స్విట్జర్లాండ్లోని మౌంటైన్స్, స్నో మౌంటైన్స్ ఉంటాయి, ఆ ప్లేస్కి వెళ్ళామండి. సో ఆ వీడియో కూడా ఈ బ్లౌజ్ తర్వాత అప్లోడ్ చేస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. అలాగే నాది ఒక స్మాల్ రిక్వెస్ట్, ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చాలా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మళ్ళీ వచ్చే బ్లాగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు. Bye friends. Now it's our turn.